ఎం న్యూస్ కి స్వాగతం. కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుని కోనేరు వద్ద ఉన్న సూర్య భగవానుడి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తుల సహకారంతో ఆలయం వద్ద అన్న సంతర్పణ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఆరోగ్యం భాస్కరాదిత్యం, శ్రీ సూర్యదేవాయ నమః. ఈ రోజున రథసప్తమి పర్వదినం సందర్భంగా కోరుకొండలో వేంచేసి ఉన్నటువంటి దేవుని కోనేరు దగ్గర తెలిసి ఉన్నటువంటి శ్రీ ఉషాశ్చాయాభద్రే సౌమ్యాసమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య దేవాలయం ఇది. ఈ దేవాలయంలో అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క నిదర్శనమైనటువంటి పాల పొంగళ్ళు పొంగించుకోవడం ఉదయకాలం నుంచి కూడా, తర్వాత స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి సూర్య భగవానుడికి ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, సూర్య నమస్కారం అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఎవరైతే నమస్కరించుకుంటారో వారికి స్వామి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేస్తారు. ఈ రథసప్తమి అంటే మహాపర్వదినము, సూర్యనారాయణమూర్తి ఏకచక్రం మీద రథాన్ల మీద ప్రయాణం చేసినటువంటి రోజున సూర్య సప్తమి అనే పర్వదినము కాబట్టి ఈ రోజున ఏ భక్తుడైతే సూర్యనారాయణని ఆరాధిస్తారో, ఆదిత్య హృదయ పారాయణ కానీ, సూర్యాష్టమ కానీ, అష్టకమ కానీ పారాయణ చేసుకుంటారో వారి కుటుంబాన్ని అందరికీ కూడా ఆరోగ్యంతో కాపాడుతారని చెప్పేసి భక్తులు చాలా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. శ్రీ సూర్యదేవాయ నమః. శ్రీ సూర్యమూర్తి నమః. లక్ష్మీ అమ్మవారి నమః. చాలా ట్రబుల్ పడి, చాలా కష్టపడి, మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ వేల 14 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పరిసర గ్రామ ప్రజల సహకారంతో, పెద్దల సహకారంతో, మరి దీన్ని నిజంగా అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి వారి ఆలయం ఏ రకంగా భారతదేశం అభివృద్ధి చెందిందో దానికి తీర్చిదిద్దినట్లుగా ఇక్కడ కూడా అలా జరగాలనే తపనతో మేమంతా కూడా మరి 14 సంవత్సరాల నుంచి కఠోరమైనటువంటి దీక్షతో ఇక్కడ అద్భుతమైనటువంటి అన్న సమారాధనతో, పాడి పశువులతో, పసుపుడు కుంకాలతోటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రక్కన ఉన్నటువంటి దేవుని కోనేరు చెరువు అంటే స్వామివారి చక్రస్థానం కూడా నరసింహస్వామివారిని అందులోనే చేస్తారు. మరి ఇంతటి వైభవమైనటువంటి ఆలయం మన పరిసర ప్రాంతాల్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి మాకు ఈ లోటు లేదు అని అన్నట్లుగా జరిపిస్తున్నటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి వారికి, ఆ లక్ష్మీ అమ్మవారికి కూడా ఎప్పుడు కూడా పాడి పశువులతోటి, పసుపు కుంకాలతోటి కొత్త కూడా సుభిక్షంగా ఉండే గౌరవ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలయం కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.